ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద వర్డ్ అనేది మన జీవితంలో చాలా ప్రధానం. బికాజ్ వీ వాంట్ టు నో గాడ్ మోర్, దేవుని గురించి అధికంగా తెలుసుకోవాలనుకుంటున్నాం, దేవుని గురించి అధికంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఇక దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన శక్తిని అధికంగా చూడాలనుకుంటున్నాం, దేవుని యొక్క ప్రసన్నతను అధికంగా చూడాలనుకుంటున్నాం, ఆయన ప్రేమను అధికంగా పొందాలనుకుంటున్నాం, ఆయన అభిషేకాన్ని అధికంగా పొందాలనుకుంటున్నాం. వీటన్నిటినీ యూనో మనం అధికంగా దేవుని యొక్క శక్తి, సామర్థ్యం, అభిషేకం, ఆశీర్వాదం అధికంగా పొందాలి అనంటే, మొదట వీ నీడ్ టు నో ద వేస్ టు ఫైండ్ గాడ్. దేవుణ్ణి కనుగొనడానికి మార్గాలు మనం వెతకాలి, తెలుసుకోవాలి. ఇఫ్ యు నో మోర్ అబౌట్ గాడ్, యూ కెన్ డూ మోర్ అబౌట్ గాడ్. వెన్ యూ డూ మోర్ అబౌట్ గాడ్, యూ విల్ ఫైండ్ మోర్ అబౌట్ గాడ్, యూ విల్ రిసీవ్ మోర్ ఫ్రమ్ గాడ్. సో దేవుడు చెప్పిన, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మనం మొదట ఆయన యొద్దకు వెళ్ళకపోతే, ఆయన మార్గాలు మనం కనుగొనకపోతే, ఆయన యొక్క చిత్తం మనం తెలుసుకోకపోతే, ఆయనను మనం అధికంగా పట్టుకోకపోతే మనం అధికంగా పొందలేం. మొదటి విషయం, మనం అధికంగా దేవుని యొద్దకు వెళ్ళాలి, అధికంగా దేవుని గురించి తెలుసుకోవాలి, అధికంగా ఆయన వాక్యం లోతుగా తెలుసుకోవాలి. అప్పుడే మనం అధికంగా ప్రభు దగ్గర నుంచి పొందుకోగలుగుతాం. ద మోర్ వీ నో అబౌట్ గాడ్, ద మోర్ వీ విల్ ఫైండ్ అబౌట్ గాడ్. ద మోర్ యు ఫైండ్ అబౌట్ గాడ్, ద మోర్ యూ విల్ రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు ఇక్కడ దేవుణ్ణి తెలుసుకోవడానికి ఒక క్లియర్ వే నేను చెప్తూ ఉన్నాను, మనం ఆలోచన చేయాలి. ఏంటంటే అది, సి క్రియేషన్ రివీల్స్ గాడ్, కాన్షియస్ యువర్ కాన్షియస్నెస్ ఆల్సో రివీల్స్ గాడ్, అండ్ ద వర్డ్ ఆల్సో రివీల్స్ గాడ్, అండ్ జీసస్ క్రైస్ట్ రివీల్డ్ గాడ్, అండ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ రివీల్స్ గాడ్. ఇవన్నీ వీళ్ళందరూ కూడా దేవుని గురించి మనకు తెలియచేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ మనం తెలుసుకోవట్లా. ద వే ఈజ్ దిస్, ఇది మార్గము. మొదట దేవుని సృష్టించిన ప్రతి వస్తువును మనం ఆలోచన చేస్తే ఆయన అదృశ్య లక్షణాలు మనకు అర్థమవుతాయంట. మీన్స్ దేన్ని బట్టి మనం సృష్టించాలి, సృష్టి దేన్ని బట్టి సృష్టింపబడింది, వాక్యాన్ని. వాక్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, వెన్ ద వర్డ్ గోస్ ఇన్ టు యువర్ మైండ్, యువర్ కాన్షియస్ విల్ బి బిల్ట్ అపాన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన జ్ఞానం అప్పుడు మనకు అనుగ్రహింపబడుతుంది. అంటే నీ థాట్స్ అనేవి దేవుని గూర్చి అప్పుడు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాయి. యువర్ కాన్షియస్ విల్ బి బిల్ట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద నీ కాన్షియస్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి క్రియేటర్ విల్ బి రివీల్డ్ టు యూ, అలా రివీల్ అవుతాడు. వాక్యం ద్వారా దేవుడు మనకు రివీల్. వాక్యాన్ని ఆలోచన చేయాలి. ఆలోచించడం అంటే ధ్యానించాలి. దివారాత్రములు వాక్యం గురించి ధ్యానించేవాడు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. అంటే వాక్యాన్ని పట్టుకొని వాక్యం ద్వారా దేవుని గురించి ఆలోచన చేస్తే దేవుడు దొరుకుతాడు మనకి. ఆమేన్. దేవుడు దొరుకుతాడు మనకి. ఆయన ఆ వాక్యం పట్టుకొని ఆ వాక్యాన్ని చదివి ఆ వాక్యాన్ని బట్టి ఆలోచన చేయాలి. వాక్యం ఇలా చెప్తుంది ఏంటి, ఇలా వాక్యం చెప్తుందంటే ఎందుకు చెప్తుంది, వాక్యం ఏంటి, అసలు ఎవరు దేవుడు అనేది ఆలోచన చేస్తాం. అప్పుడు ఆలోచిస్తే మనకు దేవుడు దొరుకుతాడు. అలాగే వాక్యంలో ఉన్నదాని ప్రకారం దేవుడు భూమిని, ఆకాశమును సృజించాడు, నక్షత్రాలను ఎలా సృష్టించాడు, ఇవన్నీ చూస్తుంటే ఆయన నీకు అర్థమై పోతాడు. బట్ నీ థాట్ ప్రాసెస్ అంతా కూడా మస్ట్ బి బేస్డ్ ఆన్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని బేస్ చేసుకొని నువ్వు ఆలోచనలు ఆలోచించడం ప్రారంభిస్తే సృష్టికర్త నీకు దొరుకుతాడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు కనుక ఆయన నీకు దొరుకుతాడు. అలాగే వాక్యమై ఉన్నవాడు తరువాత ఆదరణకర్తని ఇచ్చి ఉన్నాడు కనుక ఆయన నీకు దొరుకుతాడు. అన్నిటికి మూలం ఏంటో తెలుసా? వాక్యము. అన్నిటికి మూలం వాక్యం. వాక్యాన్ని చదవాలి, ఆ వాక్య ప్రకారం ఆలోచించాలి. ఆలోచిస్తూ ఉండగా నీకు సృష్టికర్త దొరుకుతాడు, క్రీస్తు దొరుకుతాడు, పరిశుద్ధాత్ముడు దొరుకుతాడు. త్రియేక దేవుడైన దేవుడు ఎవరన్న సంగతి నీకు రివీల్ చేయబడతాడు. ఆమేన్. సో కాబట్టి వాక్యం అనేది మన జీవితాల్లో ప్రధానం. వాక్యం లేదు అంటే, వాక్యం లేదంటే యూనో ఇప్పుడు మనం చూస్తాం ఆకాశాన్ని, రోజు చూస్తాం, ఇప్పుడు చూస్తాం, ఏమనిపించదు? అనిపిస్తుందా? అనిపించదు. బట్ యూనో ఇట్ ఈస్ రివీలింగ్ ద వర్క్స్, హ్యాండ్ వర్క్స్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సృష్టి అంతా కూడా దేవుని చేతి పనిని
ఆయన మహిమను వివరిస్తుంది, కానీ మనం చూడలేకపోతున్నాం, కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ మనస్సే మనకి లేదు. మనకు ఆ మనస్సు రావాలి. దేవుణ్ణి రివీల్ చేసేటువంటి విధానాల్లో మనం అర్థం చేసుకోవాలంటే మన ఆలోచన విధానం అంతా వాక్యానుసారంగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే అన్నిటిలో, అన్నిటి ద్వారా దేవుని సృష్టి అనేది మనకి అర్థమవుతుంది. దీని వలన మన జీవితం ఎంత మారిద్దో, ఎంత ఆశీర్వదింపబడిద్దో, ఎంత గొప్పలం అవుతామో మనకే తెలియదు. చూడండి, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పారిపోండి అన్నాడు దేవుడు. అక్రమం చేయువారులట దేవుని యొద్ద నుండి పారిపోవాలంట. అంటే ఒక మనిషి ఆశీర్వదింపబడడానికి, ఒక మనిషి గొప్పోడు కావడానికి, ఒక మనిషి ఆరోగ్యవంతుడు కావడానికి, ఒక మనిషి అభిషేకించబడడానికి, ఒక మనిషి జ్ఞాని కావడానికి, ఒక మనిషి విజయాన్ని సంపాదించడానికి దేవుడు ఒక క్రమము పెట్టాడు. ఆ క్రమం ఏంటంటే దేవుని వాక్యమై ఉన్నది. ఆ వాక్యాన్ని వింటూ ఉండగా, అర్థం చేసుకుంటూ, వాక్యం ద్వారా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఇలా నడుచుకోవాలి, ఇలా మాట్లాడాలి, దీని తర్వాత ఇది తినాలి, ఇలా ఇలా పడుకోవాలి, ఇలా ప్రార్థన చేయాలనే అన్నీ అర్థమైపోతుంది. అంటే ఒక క్రమం అర్థమవుతుంది కాబట్టి ఈ క్రమము మనల్ని విజయవంతమైన జీవితంలోనికి నడిపిస్తుంది. దట్ ఈస్ హౌ యూ విల్ బి బెనిఫిటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం ద్వారా అంత ఆశీర్వదింపబడతాం. కానీ ఆ వాక్యాన్ని పక్కన పెడితే ఎన్ని సంపాదించినా శూన్యమే, ఎన్ని వచ్చినా శూన్యమే. క్రమము లేని జీవితం వ్యర్థము, క్రమము లేని భక్తి వ్యర్థము. కాబట్టి వాక్యము క్రమాన్ని నేర్పిస్తుంది. అది నేర్చుకొని ఆ వాక్యం ద్వారా రివీల్ చేయబడ అదృశ్య లక్షణములను, దేవుని అదృశ్య లక్షణాలని వాక్యం ఎందుకు చెప్తుంది? ఎందుకంటే ఆ అదృశ్య లక్షణాలను మనం కూడా గ్రహించి దేవునిలాగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని వంటి శక్తి, సమాధానము, శాంతి, అభిషేకం మనం కూడా పొందుకోగలుగుతాం. యు అబ్జర్వ్ గాడ్, యు అబ్జర్వ్ గాడ్. దేవుని అదృశ్య లక్షణాలు తీసుకుంటున్న కొలది ఆశీర్వదింపబడతాం, వర్ధిల్తాం. అలా కాకుండా దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకమైన అవిధేయత, అపనమ్మకము, దేవుని గుణలక్షణాలకు వ్యతిరేకమైనటువంటి అబద్ధాలు, దేవునికి వ్యతిరేకమైన పనులు, మాయలు చేయటాలు, లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి అపనమ్మకాన్ని, ఏంటి, విశ్వాసత లేకుండా ఉండడము, ఇవన్నీ చేయటం ద్వారా దేవునికి దూరం అవడమే కాకుండా దేవుని యొక్క శక్తి, సామర్థ్యం, ఆశీర్వాదం ఎన్నడూ పొందలేము. ఆమేన్.